హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి వ్లాగ్స్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే, ఇది న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి, సో ఒక కొత్త స్వీట్ తోటి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను ఈ ఇయర్. సో అందుకని ఒక సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ తోటి మీ ముందుకు వచ్చేసాను. స్వీట్ పేరు వచ్చేసి శ్రీకాండ్ అండి. ఇది మహారాష్ట్ర వాళ్ళు చేస్తారు ఎక్కువగా. సో మనం కూడా చూసేద్దాం. సో దీనికోసం మనకి పెరుగు కావాలండి. పెరుగు, ఇలాచి, షుగరు. షుగరు మీరు ఎంత స్వీట్ తినాలనుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోండి. హాఫ్ లీటర్ అయితే నేను పాలు తీసుకుని తోడబెట్టుకుంటున్నాను. సో ముందు రోజు మనము రేపు చేసుకోవాలనుకుంటే ముందు రోజు పెరుగు ఇలా తోడేసేసుకోవాలండి. సో నేను అలాగే ఒక క్లాత్ కూడా తీసుకున్నాను. ఈ క్లాత్లో మనం తోడేసిన పెరుగుని మొత్తం అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో నేను స్టిచ్ చేసుకున్నాను ఈ క్లాత్ని. పిల్లో కవర్ ఉంటుంది కదా, సో ఆ టైప్లో స్టిచ్ చేసుకున్నాను. పైన మామూలుగా వదిలేసి దాన్ని రివర్స్ తీసి చూపిస్తాను చూడండి. ఇది ఒక యాక్చువల్లీ ఇది ఒక బ్లౌజ్ పీస్. సో దాన్ని సగానికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానన్నమాట. సో ఇది ఇట్లా స్టిచ్ చేసుకుని ఇందులో వేసుకుని పైన టై చేసేస్తే మనకి పెరుగు అన్నది బయట ఎక్కడికి లీక్ అవ్వదు. మామూలుగా ఓపెన్ టైప్ క్లాత్ తీసుకుంటే లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సో ఇలా లీక్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి నేను ఇలా స్టిచ్ చేశాను. సో ఇందులో మనం పెరుగు ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు వేసేసుకుని ఇట్లా వాటర్ అన్నది ఇట్లా బయటకు వచ్చేస్తుంది. సో కింద మీరు ఏదైనా గిన్నె అది పెట్టి మీకు అది వాటర్ వాటర్ అన్నది మొత్తం కింద మీకు ఎక్కడ లీక్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ కిచెన్లో మనకి కర్డ్ స్మెల్ అనేది రాకుండా కూడా ఉంటుందండి. సో దీన్ని ఇప్పుడు నేను టై చేసేసుకుని 4 to 6 hours హ్యాంగ్ చేసేసుకున్నాను. సో 4 to 6 hours అండ్ సమ్మర్లో మనకి ఫ్రిడ్జ్లో హ్యాంగ్ చేసుకుంటేనే మనకి పెరుగు అన్నది పులుపు రాదు. సో ఈ కాల ఈ సీజన్లో మనకు అవసరం లేదండి. సో నేను హ్యాంగ్ చేసేసుకున్నాను, అది షూట్ చేయడం కుదరలేదు. సో మనకి హ్యాంగ్ చేసేసుకున్న తర్వాత ఆ పెరుగుని 4 to 6 hours తర్వాత వాటర్ అంతా పోయాక మనకి ఇలాగా ఒక క్రీమీ టైప్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది. సో దాన్ని నేను ఒక బాండిలోకి తీసుకుని షుగర్ అది వేసుకున్నానండి. సో అది షూట్ చేయడం కుదరలేదు కాబట్టి మీకు చూపించలేదు. సో అండ్ నేను ఇప్పుడు ఈ ఇందులో మనకి అది దగ్గరికి అయిపోతే వాటర్ అంతా పోతే చాలా కొంచెమే వస్తుందండి, ఒక 250 grams అలా వస్తుందని అనుకోవచ్చు మనము. చూసిన దాన్ని బట్టి నేను అనుకుంటున్నాను ఒక 250 grams ఉంటుంది అనేసి. సో ఆ 250 grams నేను ఒక ఈ స్పూన్ తోటి ఒక 5 to 6 spoons షుగర్ యాడ్ చేశాను. ప్లస్ ఇలాచీ పౌడర్, ఆ కొంచెం క్వాంటిటీకి పౌడర్ సరిగ్గా అవ్వదు నా మిక్సీలో అని చెప్పేసి ప్రాబ్లం ఉందనేసి నేను డైరెక్ట్ ఇలానే యాడ్ చేసేసుకున్నాను. మీరు ఎవరైనా ఇట్లా డైరెక్ట్ యాడ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఘీ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నేనైతే ఘీ యాడ్ చేయలేదు ఇందులో. దీన్ని బాగా ఇట్లా దగ్గరికి కలుపుతూ ఉండాలండి, లేదంటే అడిగంటే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఇట్లా బబుల్స్ లాగా కార్నర్స్లో వస్తుంది కదా, సో మనం అట్లా దాన్ని కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి అడిగంటకుండా ఉంటుంది, గడ్డ కట్టకుండా ఉంటుంది. అంటే మనకి అది కొంచెం బాగా దగ్గరకు అవ్వాలన్నమాట. దగ్గరకు అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. దగ్గరికి సిమ్లో పెట్టేసుకోవాలి, హైలో పెట్టుకుంటే మాత్రం తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది మనకి కొంచెం ఇట్లా అంటే మనం వేయంగానే కొంచెం ఏదైనా సరే షుగర్ వేయంగానే అది కొంచెం ఇట్లా లిక్విడ్ లాగా కొంచెం జ్యూసీ లాగా అవుతుంది గట్టిగా ఉన్నదల్లా. సో దాన్ని మనం కొంచెం ఇట్లా కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే అది కొంచెం దగ్గర పడుతుంది అన్నమాట. దగ్గర పడిందో లేదో మనకు అర్థమైపోతుందండి. సో దగ్గర పడిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి పూరికి చపాతీకి కాంబినేషన్ బాగుంటుందండి. మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా దీన్ని రోటీస్కి పూరీస్కి కాంబినేషన్గా యూజ్ చేసుకుంటారు. సో నేను ఒక కంపెనీలో వర్క్ చేసినప్పుడు అక్కడ నాకు ఒక ఫ్రెండ్ నాకు ఇది టేస్ట్ చేపించారు. సో ఆవిడ వల్లనే నాకు ఇది అంటే ఈ రెసిపీ అన్నది నాకు ఆవిడ వల్లనే తెలిసింది. సో చాలా బాగుంటుందండి రెసిపీ. ఫస్ట్ టైం చేసిన టేస్ట్ చేసినప్పుడు నాకు నచ్చలేదు. సో ఇది కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొత్తగా వెరైటీస్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ ఇది ఇప్పుడు చూస్తే రెసిపీ దగ్గరకు వచ్చేస్తే ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. సో ఇంకొక 5 minutes అలా నేను కలిపేసుకుంటాను. కలిపేసుకున్న తర్వాత కొంచెం చల్లారాక ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. చూసేసేయండి. We'll be right back.
అయిపోయిందండి స్వీట్ దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటేనే బాగుంటుందండి. వేడి మీద మనకి ఏదైనా సరే టేస్ట్ అన్న తెలీదు. సో నేను చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. సో ఇలా ఉంటుంది. సో ట్రై చేయండి కంపల్సరీ. కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీనివల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.